హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా డెకరేషన్ చేయటం ఈరోజు నేను మీకు చూపిస్తాను. చూడండి, దేవుడి ఫంక్షన్ ఉండని, పెళ్లి కానీ ఇలాంటివి ఉంటే ఇంట్లో ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మా ఇంట్లో ఒక ఫంక్షన్ కోసం మేము ఇలా రెడీ చేస్తున్నాము చాలా ఈజీగా. సో ఇలాంటిది ఉండాలి అన్నమాట. వుడ్ది తీసుకొని తర్వాత దీనికి ఒక క్లాత్ మేము మీలా మేకులు కొడుతున్నాం అన్నమాట. ఇలా మేకులు కొట్టి చక్కగా ఇలా క్లాత్ని ఫస్ట్ టైట్గా ఉండాలి, నీట్గా ఇలా చక్కగా చేసుకోవాలి. సో మెయిన్ ఏంటంటే మేకు కొట్టే సుత్తి కానీ ఇలాంటివి మేకులది కానీ ఉండాలి. ఇంకోటి ఒక స్పెషల్ ఇది ఇక్కడ ఉంది అండి, చూస్తున్నారు కదా, ఇలాంటి ఐటెం ఉండాలి మీ దగ్గర. ఇలాంటి ఇది ఉందనుకోండి, చక్కగా దీంట్లోనే వచ్చేస్తాయి. ఇప్పుడు పిన్స్ దాంట్లో నుంచే వచ్చేస్తాయి మేకులు. సో ఈజీగా చేసేస్తారు. చూడండి, నేనైతే ఆశ్చర్యపోయాను, ఇది చాలా ఈజీగా ఉంది ప్లస్ బాగుంది అని. సో ఇలాంటిది ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది మీరు అనమాట. ఇప్పుడు క్లాత్ ఫుల్ వేసేసారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే అరిటాకులతో బాగా డెకరేషన్ చేస్తున్నారు. చాలా సింపుల్ కానీ చాలా అందంగా ఉండిద్ది. చూడండి, అరిటాకుల్ని తీసుకున్నారు. అరిటాకులు కొంచెం ఎక్కువ లేతగా ఉండకూడదు అనమాట, లేదంటే ఇలా పోతాయి. కాబట్టి కొంచెం బాగా ముదురుగుండేవి కొంచెం తీసుకుంటే చక్కగా ఇలా వచ్చేస్తాయి. ఒకే కలర్ని చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఎల్లో వైట్ ఇలాంటివన్నీ వస్తాయి కదా, కాకుండా మొత్తం గ్రీన్గా ఉండేవి చూసి తీసుకోండి. చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నారు. సో నేను వీడియోని కూడా కొంచెం ఫాస్ట్ చేశాను, ఎందుకంటే మీకు తొందరగా 3.5 మినిట్స్లో అన్ని చూపించేయాలి అని, డెకరేషన్ ఈజీగా తొందరగా అయిపోయేలాగా. ఇలా ఫుల్ అన్ని ఇప్పుడు థర్డ్ రో చేస్తున్నారనమాట. చాలా ఈ అరిటాకులతోనే చేస్తున్నాము. ఏంటంటే ఇది చాలా శుభప్రదం, ప్లస్ మంచి స్మెల్ ఫ్లేవర్ ఉండిద్ది ఫంక్షన్లో. ప్లస్ ఏంటంటే మీకు చాలా కూల్గా ఫీల్ అయ్యేది బ్యాక్గ్రౌండ్. ఇది హల్దీ ఫంక్షన్ కానీ లేదంటే ఇంట్లో దేవుడి ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఏదైనా, ఒకవేళ గణేష పెడుతున్నారు, వినాయకుని పెడుతున్నారు, ఇలాంటివి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇలా సింపుల్గా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. చాలా చక్కగా కూడా ఉండిద్ది, చూస్తే చాలా ప్రొఫెషనల్గా ఉండిద్ది. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉండిద్ది, చాలా కలర్ చేసిద్ది అనమాట. చూడండి, అరిటాక్తో ఇప్పుడు ఫుల్ అయిపోయింది, మేము అనుకున్నది అన్ని మొత్తం అయిపోయింది. చూడండి, ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే పూలు డెకరేషన్ అనమాట. సో మేము వచ్చేసేసి చూడండి, బంతి పూలు తీసుకున్నాము, ఇలాంటి ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. గ్రీన్ అండ్ ఆరెంజ్ చాలా మంచి కాంబినేషన్ అండి, మంచి లుక్ వచ్చింది అనమాట. సో ఇలా పెద్ద పెద్ద పూలతో ఇలా గుచ్చాము, దాన్ని తీసుకొని ఇలా హారంలాగా ఇలా వేస్తున్నాము. సో చాలా ఈజీగా తొందరగా చేసేసారనమాట. చూస్తున్నారు కదా, ఇలా అనమాట పూలు రెడీగా పెట్టుకునేవి. మీరు ఆల్రెడీ అలాంటివే కొనేసారనుకోండి, గుచ్చిన పూలని ఇంకా ఈజీ, లేదంటే ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇలా డెకరేట్ చేశారనమాట. సో దాన్ని ఇంకోటి అడ్జస్ట్ చేసి ఇలా కడుతున్నారు. సో చూడండి, ఫైనల్ టచ్ అయితే నాకు చాలా నచ్చేసింది, చాలా బాగా చేశారు. చాలా సింపుల్ కూడా ఇది. మళ్ళీ చూడండి, ఇప్పుడు మధ్యలో కూడా కడుతున్నారు అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఫుల్ ఒక రౌండ్ అయిపోయింది, చూసారా ఎంత చక్కగా అయిందో. సో ఫుల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు మధ్యలో కూడా ఒక్కొక్కటి ఇలా ఏలదీస్తే ఇంకా బాగుండిద్ది అనమాట. వావ్ కదా, చాలా మంచిగా ఉంది. అమ్మాయిలని ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నప్పుడు సీమంతం కానీ, హల్దీ ఫంక్షన్స్ కానీ, ఇలా పుష్పావతి ఫంక్షన్స్ కానీ ఇలాంటివి అన్నిటికీ చాలా బాగుండిద్ది ఇలా చేస్తే. చూడండి, ఇప్పుడు మధ్యలో మెయిన్ డెకరేషన్ దీంతో వచ్చింది అన్నమాట. చూసారా, వావ్ చాలా బాగుంది కదా, మధ్యలో రోజ్ పూతో ఇలా చేసి పెడితే ఎంత బాగుండిద్దో, చాలా బాగుంది కదూ. వావ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ స్పైసీ ఫుడ్. థ్యాంక్ యూ.